హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము తెమ్మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు సండే, హ్యాపీ సండే. ఇంకా అంతే చెప్పు సిరీసా. అరే రోజు చెప్తుంటే అలవాటు అయితే ఉంటుంది ఏదైనా కానీ ఎక్కువ శాతం చెప్ప కదా. అదే ఎందుకు మరి రోజు చెప్పాలి కదా. అరే ఇట్నే ఇట్నే కంటిన్యూ చేస్తుంటే నీ కూడా అలవాటు అవుతుంది. కానీ ఫోన్ పెట్టక భయమవుతుంది. అందుకనే ఫోన్ పెట్టకుంటేనే అలవాటు చేసుకుంటా ఉన్నాను. చెప్తా నార్మల్ చెప్పు. ఒకసారి నార్మల్ చెప్పు. ఫోన్ పెట్టేస్తే భయమవుతుంది. నార్మల్ చెప్పు, నన్ను చూసుకుంటే చెప్పు. చెప్పు ఫోన్ పెట్టుకోవాలి. సరే ఫోన్ లేదనుకో. చెప్తే భయమవుతుంది. ఫోన్ లేదనుకో. ఇడా ఉన్నది కళ్ళ ముందు కనిపిస్తుంది. దీన్ని చూడకు, నన్ను చూసుకుంటే చెప్పు. నన్ను చూసుకుంటే చెప్పు. చెప్పినా మళ్ళీ సరే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము తెమ్మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. అంతే ఇంకా నార్మల్గా ఇంట్లో చేసే పనులు చెప్తాం. ఇక చెప్పు మరి ఇప్పుడు ఏం పని ఉంది? బాసలు అయిపోయినాయి. బట్టలు ఉతకాలి. బట్టలు ఉతకాలి సాయంత్రం కదా. బట్టలు వంట పని, బియ్యం పెట్టేసి వచ్చిన వంటకాడు పోవాలా? చలో పోదాం. చెప్తావా నన్ను? బొంత ఉతికేసాను. రాత్రి అన్న వాళ్ళు వాడికి చెరుగట్టు వేరు కదా, కప్పుకున్నా చెప్పేసి నేనే జాడిచ్చి పెట్టేసిన. మళ్ళీ కప్పుకుంటారు ఏంటి ఇక్కడ కూడా డాడీ. ప్రతిసారి ఐస్ కూతురా మంచిగా సెట్ అవుతుంటా నలుగురికి. చలి కూడా ఆపుతుంది కదా. అమ్మ ఏం జనాలు ఉన్నారా చెరువు గట్టు కదా. బాగుంటారు చెరువు గట్టు. అన్న ఒకటి ఎన్ని ఎన్ని వెళ్ళి ఇప్పటికే? 4 మంత్సా? 5 మంత్స్? ఫైవ్ 4 అనుకుంటున్నా గెలిచి. నెక్స్ట్ మంత్ పోతే 5 అవుతుంది. 5 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత నేను స్టార్ట్ ఇప్పుడు పోదని చెప్పేసి ఆయన తర్వాత పోవాలి. ఈ ఎండట్లో కొడుతుంది చూడు. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. చలికాలం పోయింది ఎండాకాలం వస్తుంది. నిన్నటికి అంత శివరాత్రికి లాస్ట్ అంట. శివ శివ అనుకుంటే పోతుంది. ఇక ఇప్పుడు ఎండలు స్టార్ట్ అవుతాయి కదా. ఘోరం అంట ఘోరం కూడా ఇప్పుడు పరిస్థితి. ఇక్కడ ఫ్యాన్ వేసినా సెట్ కాదు తెలుసా? అంత ఉడకపోతుంది. ఫ్యాన్ వేస్తే ఇంకా వస్తుంది. ఇవి రాత్రి పడాలా? నిన్న సాయంత్రం ఉతికేస్తాము. ఈరోజు మళ్ళీ సాయంత్రం ఉతుకుతారు. రోజు సాయంత్రమే కదా. సాయంత్రం ఎండలకు సాయంత్రం ఉతికితే పెట్టలేదు. కలర్ పోతాయి మొత్తం. కలర్ పోతాయి అని చెప్పి సాయంత్రం ఉతికేసి పొద్దున 10 వరకు తీసేసి మట్టి వేసి పెట్టేస్తున్నాము. అదే మంచి పని. అయ్యా రాని స్కూల్ పోతావారా? పో నడు. జుట్టు ఏం దొరికితే చిప్పుడు చిప్పుడు అయినావు. రేపు బామ్మ స్కూల్కి. రేపు నేను డ్రాప్ చేసి రావాలా నాన్న? ఓయ్ నాని చూసిరాయి, ఏళ్ళు కట్ చేసుకోగల. మళ్ళా కట్ చేస్తావా? కట్ చేసినామా సిరిసా? కట్ చేసింది ఇప్పటిదాకా అక్కతో పాటు. అవునా నాని? అవన్నీ నువ్వే కట్ చేసినావా? రా కొన్ని మీద మీద నువ్వు కట్ చేసినావా? కట్ చేయ మరి చూసి. నన్ను కట్ చేసి నన్ను చూసినావు అనుకో, ఏళ్ళు కట్ చేసుకుంటావు. చూసినావా? నీకు రాత్రి కదా నేను అన్నది. నీకు అక్కక ఏమని క్రియాంశ బాబు లోపల దొరక రకమని. క్రియాంశ బాబు రెండు రూమ్లో దొరకబు. నీకు నీతనా అది నేను నీతనా అట్లా ఇగో ఏమని దొరికొచ్చిన అనుకో, ఇటు వెళ్ళిపోస్తా ఉంటుంది. అలవాటు అయితే ఉంటుంది. ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటేనే లేకపోతే చెడ కొడుతుంది. బిరిస్కాయనా ఈరోజు కరే? వద్దు ఎక్సేస్తా. అలా ఎక్సేస్తా మంచిగా ఉంటుంది బిరిస్కాయలు. ఎప్పుడైనా కానీ లేచినావానా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అయింది. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తున్నావు. 12:30. మరి అయినా ఎంతసేపు పడుకోలే. ఈ ఫోన్ ఏ లోపు తీరబెట్టింది ఆ ఫోన్ వెళ్ళి. ఫోన్ పడుకునేటప్పుడు తల్లి పెట్టుకోవాలి. పక్కకు పెట్టాలా? వచ్చి నా పక్కకే మాట్లాడుతుంది. 4 ఫోన్లు వచ్చినాయి. ఎవరికి? నీకే. ఇప్పుడు చెల్ల 2 సార్లు చేసింది. ఒకసారి మా పిన్ని ఫోన్ చేసి నేను మాట్లాడినా. నేను ఈ రూమ్ లో కోసం మాట్లాడను. చేసినప్పుడు నుంచి మాట్లాడుతుందిరా. ఒకటే తీరు నిజంగా. ఫ్యాన్ లేకపోతే ఉండే లేకపోతే ఆడ ఇప్పుడు గెస్ట్ హౌస్ నుంచి వచ్చిన ప్రశాంతంగా ఉంది. దొడ్డికాడికి పోయినా ఆడ ప్రశాంతంగా ఉంది. వెబ్సైట్ నీళ్ళు ఉంది పచ్చగా. చెట్టు ఒకటో ఉంది కానీ ఆడ ఇంకా చెట్లు పెంచాలి. పోయినా పొద్దులు పోసి వచ్చినా అన్ని మంచిగా ఉంది. అయింది ఒకటో డిఫరెన్స్ వచ్చిందా? అది పచ్చగా అయిపోయింది మొత్తం. వాటర్ లేకుండా వాటర్ పెట్టినా 2 గంటలు వేసిన మోస్ట్ అయింది. 2 గంటలు అదే ఎక్కువైనాయి. మళ్ళీ పోయి బంద్ చేసి వచ్చిన పప్పొద్దన్నాడు. ఆడేసిన తోటలో నీళ్ళు పట్టినా ఈ దుడ్డు ఎక్కడికి పోయి వచ్చినా బయట పని ఏం లేదు. ఇప్పుడు వంట అయితే తినడమే. క్రియాంశమ్మలు రాయి రాయిలు, బంగారు పండులు, ఎండి పండులు, అంగూర్ పండులు. క్రియాంశమ్మ నిద్రపోతుంది. టైం ఏమో 12:30 అవుతుంది. ఆకలి వచ్చే టైం అలా అయింది. ఇది నేను మా ఊర్లో మా ఇంట్లో ఈరోజు బీన్స్ కాయ కూర. బీన్స్ కాయ
బినీస్ బినీస్ బీన్స్. ఇది వచ్చేసి గడ్డ పెరుగు. ఇట్లా గడ్డ కావాలంటే ఆగు, ఇట్లా గడ్డ లెక్క కావాలంటే ఇవి ఈ మిరపకాయ ఇరు మీరు. ఈ మిరపకాయ వేస్తే అవుతుంది. ఈ మిరపకాయ ఎడవడేస్తావు మళ్ళా రైట్. ఆ మిరపకాయ వేస్తే ఇట్లా గడ్డ పెరుగు అవుతుంది. కానీ మా పాలు ఏంటంటే బర్రెపాలు, ప్యూర్ బర్రెపాలు, గడ్డ గడ్డ ప్లస్ సమ్మర్ సమ్మర్ అవుతుంది అంతా. ఇప్పుడు ఆ షాప్లో తెచ్చిన ఏమో మొత్తం అది అంత ఏంది, ఎట్లా వస్తుంది అది? మీగడనే పెరుగులో కూడా మీగడ వస్తుందా? పాలలో వస్తుందా మీగడ? అమ్మా ఈ నెయ్యి, ఈ స్మెల్ ఘోరంగా వస్తుంది. ఎందుకు క్రియాన్స్కి నెయ్యి పెడుతున్నావా? అవును క్రియాన్స్ కట్ట ఫుడ్ ప్రాసెస్ చెప్పు ఒకసారి, ఏమేమి వేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు తొందరగా చెప్పేసి, రెండే నిమిషాలలో చెప్పేసేయాలి. అన్నము అన్నం వేస్తుంది, అన్నం అన్నం బియ్యం వేస్తుంది. ఉప్పు నెయ్యి ఉప్పు దాని తర్వాత కలిపినాకనా, మెత్త ఉడికినాక దాన్ని పప్పు గుజ్జుతోటి దంచి అంటే ఇట్లా రాసి మెత్తగా అయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం నెయ్యి వేసి అట్లా చెప్పాలి స్వప్న. అన్నం ఆల్రెడీ మెత్తగా మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం తినిపించాలి. ఆ గంట పడుతుంది తినిపించి అట్లా చెప్పాలా? సరే మళ్ళీ మన అంటే నీ ఫ్యాన్ సపరేటర్ తెలుసా? ఏ నిజం స్వప్న, నిన్ను నువ్వు ఏం చేసినా కానీ వాళ్ళకు ఒక విధంగా వెరైటీ అన్నట్టు. సప్నక్క చెయ్యి ఇట్లా ఎందుకు పెట్టింది అనే విధంగా కూడా చూస్తారు నేను తెలుసా. అని అట్లా కూడా ఉండాలి నిజంగా, చాలా గ్రేట్. అసలు ఆ మాత్రం సంపాదించుకోవాలన్న కమెంట్ అంటే లేదు, ఎప్పటికి మంచి పేరు ఉండదు. నేను చెప్తున్నా నన్ను ఎవరన్నా స్వామి నువ్వు మంచి అని ఒక్క కమెంట్ అని వస్తుందా? నాకు అదే బెస్ట్. ఇప్పుడు అత్తలేదుగా, మొత్తం ఆగం ఆగం చేస్తున్నావు. అట్లా ఏమనుకోవద్దు, అట్లా ఏమనుకోవద్దు. ఇప్పుడు శిరీషను ఏమంటారు, శిరీషను ఛానల్ పెట్టినే లేపేస్తామంటారు. జ్యోతిని కూడా గట్టినే అన్నారు. ఇప్పుడు జ్యోతి వ్యూస్ ఎన్ని? జ్యోతి వ్యూస్ ఎన్ని? 18,000 సబ్స్క్రైబర్లు, 20,000, 25,000, 18,000, 15,000. ఇలా రెచ్చగొడతారు జనాల్ని. దాన్ని చూసి మనం టెంప్ట్ కావాలి. ఒకసారి రెండు సార్లు చూస్తారు, మూడోసారి అదే అనుకుంటున్నారు. కానీ ఇది పర్టికులర్ గా చూస్తే ఒక ఉమ్మడి కుటుంబం అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎట్లుంటది అనేది కొంతమంది పెద్ద మనుషులకు చాలా మంది తెలుసు. అంటే కొన్ని కుటుంబాలలో ఎట్లా విడిపోతారు, ఎట్లా ఉంటారు, ఎట్లా తిట్టుకుంటున్నారు, ఎట్లా కలిసి ఉంటలేరు అనేది మన ఫ్యామిలీ చూసి కొన్ని వందల మంది ఫ్యామిలీలు మారినాయి స్వప్న. మనం వాళ్ళ కోసం ఆదర్శంగా ఉండాలి తప్ప. కొంతమంది అంటే నేను గొప్పగా చెప్పుకుంటున్నాను కాదు, అంటే కొంతమంది కూడా చెప్పారు గాజులు ఎందుకు వేసుకుంటావు, కాళ్ళకు కడియాలు, అవన్నీ అవన్నీ ప్రాసెస్ ముందు వీడియోలో ఎవరైనా చూడడం ఉంటే చూడదు. చాలా మంది కూడా చేసారంట నన్ను చూసి అట్లా, వాళ్ళకి థ్యాంక్ యూ. కానీ ఈ మధ్య ఎందుకు అలా వదిలేదు, వాళ్ళు మనోళ్ళే స్వప్న, ఏం అనొద్దు వాళ్ళ. అరే శిరీష ఏం చేస్తున్నారా, తింటున్నావా? ఏం తింటున్నారు? అయిపోలేదు ఇంకా ఇన్ని రోజులు పెడతారా? 3 రోజులు అయితే నైట్ కొన్ని తిన్నాం, మళ్ళీ కొన్ని టైం పాస్ అయినప్పుడు. రైట్, వెరీ గుడ్. ఇది వావ్ కాన్సలయా, నాన్న పాప అక్కడికి బిందెలు కూర్చి నైన్ అప్పుడప్పుడు మంచి పని చేస్తారు. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. నన్ను ఉన్నపెట్టిందా? ఓకే, కానీ ఇది అడిగే తెచ్చినా? నేనే తెచ్చిన. కూడా ఇదే తెలుసా, అది కూల్ డ్రింక్ పోసినాం అనుకో, కూల్ వాటర్ పోసినాం అనుకో, 24 అవర్స్ కూలేనే ఉంటాయి. కూల్ డైరెక్ట్ బయట పెట్టుకొచ్చిన బోర్ కాడ అయితే అట్నే ఉంటాయి సేమ్. మంచి పని చేసినావు రా. వావ్, ఇప్పుడు మా ఇంట్లో కూల్ వాటర్ నేను తాగుతున్నా. వావ్, కూల్ ఉన్నాయి, సూపర్ కూల్. బోర్కి వెళ్ళి తెచ్చిన డైరెక్ట్ వాటర్ ఇవి. బంద్ చేసిన సూపర్ అసలు సూపర్. స్వప్న ఇదేంటి స్వప్న? మాడకాయ తొక్క. ఈసారి మేము పెట్టిన మాడకాయ తొక్కు. ఈరోజు అరే పా ఏ ఉప్మా చేస్తావు తెలుసా? తిరుపతి తిరుపతి ప్రసాద్ ఉప్మా చేయి, మస్తు ఉంటుంది. ఏం కాదు, చాలా వేస్తుంది సప్న. పెసరట్లు అట్లా అడ్డుకులు అడ్డు ఉంటాయి నాకు తిరుపతి. ఏమైనా అట్లా చూస్తున్నావు, ఎట్లా అయిపోతాయి అని చూస్తున్నావా? లేకపోతే ఇవన్నీ ఎప్పుడు తినాలని చూస్తున్నావా? లేకపోతే తొందరగా అయిపోతున్నాయి అని చూస్తున్నావా? ఒక్కపో తెలిసిన తర్వాత నాకు ఏమి ఇచ్చిన స్వప్నాను ఆయన. నువ్వు ఏడున్న బాబా నైట్ 10:30 లెవెన్ 30 రాలే మీరు పండుకునే గజ్జలు. ఈ మధ్య అసలు టైం ఉంటలేదు స్వప్న. ఏమి వైట్ పుచ్చకాయ వైట్ వైటర్ మిలన్ సూపర్ ఉన్నాయి. కానీ ఆల్మోస్ట్ ఇలా నీళ్ళు పోసినట్టు నాకు తెలిసి పోసిరు కదా, నీళ్ళు పోసిరు కదా, చక్కెర వేసి పెట్టింది అక్క, అట్లా అయిపోయింది వాటర్ వాటర్. మరి గంత వాటర్ వస్తుందారా? అయ్యో వాటర్ వేయలే బాబా, అది ఫ్రిడ్జ్ లో ఎనక పెడుతున్నామా, ఐస్ కట్టిపోయింది అది. మరి మీరు చూడరుగా, మీరు వదిలేస్తారు కదా.
అనిపిస్తుంది నాకు ఇప్పుడు కొత్తలో కోసం నిజంగా మంచిగా అనిపిస్తుంది ఇలాంటి కన్వర్సేషన్ మాట్లాడుతూ ఉంటాయి కానీ నాకు మంచిగా అనిపిస్తలేదు నాకు వద్దు నాకు వద్దే వద్దు టైం వచ్చేసి 1:30 అయిపోయింది ఆకలి అవుతుంది మధ్యాహ్నం భోజన పథకం కింద ఈరోజు ఓన్లీ రైస్ ఓన్లీ పప్పుచారు ఓన్లీ ఇది మాత్రమే అంతే మూడే కూరలు ఈరోజు అవును దీంట్లోకు ఎండాకాలంలో ఇంకేముండదు తెలుసా పచ్చి పులుసుతో పాటు దాంతో పాటు ఒక పాపడు ఉండాలి సప్న పాపడాలు ఉంటా మంచిగా ఉంటాయి శిరీషా రామ్మ కూర్చోండి ఎండాకాలం పాపడాలు మస్తు పెడతారు అప్పుడు అమ్మ బాగా పెడతాం ఎండాకాలం ఏ క్రియా ఏమైందమ్మా ఒడియాలు పెట్టాలి ఇంకా పాపడాలు పెట్టాలి అరే ఏంద్రా ఏమేం చెప్పు ఏమని చెప్పాలనుకుంటున్నావా ఏ క్రియాంశ్ అమ్మా ఏ క్రియాంశ్ 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 డాన్స్ ఆడరా డాన్స్ ఆడు చేతి మరి గల్ ఎందుకు పెట్టినా సప్న ప్లేట్ పట్టుకున్న పెరుగు చేయి పెట్టిన ప్లేట్ పెట్ట ఆడు పెట్టావు ప్లేట్ ఏ చెయ్యి ముట్టుకోకట్లా మంచిదేగా సలహం లేదా మంచిగా ఉంది చీకటి తెచ్చుకోపమ్మా చీకటి తెచ్చుకోపులు చీకటి తెచ్చుకోపు నీకోసం ఎవరైనా అవుతా షురైనా అవుతా హాయ్ రా నాని గుడ్ ఈవినింగ్ మంచిగా స్నానం చేసినావురా ఇంట్లో గల్ల కూర్చున్నావు ఇంద్ర మరి నువ్వు చీర అనుకుంటున్నా నేను అది చూసి లోహలకి వెళ్ళవు అయ్యో అది అట్లే ప్యాక్ అయిపోతే ఏం చేస్తావురా మరి మంచిగా నీకు చీర ఉంది కదా చీరలో కూర్చోవచ్చు కదా నీ చీర ఏందిరా అవు అది నీ చీర పైన పెట్టి నువ్వేమో డబ్బు డబ్బలు కూస్తావు జుట్టు సెట్ అయిందా ఇప్పుడు ఇన్ని రోజులు సెట్ కాలే అందకపోతుండే ఇప్పుడు కొంచెం సెట్ అయింది నాని పాపకి ఇక రేపు నేను స్కూల్ పోతావు నాని మళ్ళా మార్నింగ్ స్కూల్ ఉందా మార్నింగ్ నుంచి స్కూల్ పోవాలి ఇక ఎప్పటివరకు తెలుసా 16th వరకు పోవాలి 15th వరకు ఆ నుంచి హాఫ్ డే స్కూల్లే హాఫ్ డే స్కూల్ అంటే తెలుసా అంటే ఏదిరా అరే ఇంకా ఉండదురా మధ్యాహ్నం వరకే నీకు 12 వరకు స్కూల్ అయిపోతుంది అనుకో 12:50 12:30 అవుతుంది దాని తర్వాత డైరెక్ట్ ఇంటికి ఇక నువ్వు మళ్ళీ వేరే స్కూల్ పోవు హాఫ్ డే స్కూల్ ఇక సాయంత్రం వరకు ఎంజాయ్ చేయొచ్చు మంచిగా మంచిగా ఉంది కదా ఈ ఆప్షన్ నువ్వు వేరే క్లాస్లో ఏమైనా నేర్చుకుంటావారా డాన్సింగ్ ఏమైనా నేర్చుకుంటావా డాన్స్ నేర్చుకుంటావా డాన్స్ నేర్చుకుంటావా డాన్సెస్ అయిపోయినాయా మళ్ళీ నేర్చుకో కొత్తగా కొత్త సాంగ్స్ పెట్టుకొని కాదు వేరే స్కూల్ ఎందుకు పోతావరా నువ్వు ఇంకా అది అయిపోయినా తమ్ముడు బుడ్డగా ఉందా ముఖం బుడ్డగా అయిందా ఈరోజు పొద్దున్న నుంచి తినలేరా తమ్ముడు తినలేరా కొంచెమే తిన్నాడు హోంవర్క్ అంత కంప్లీట్ అయిపోయింది అనేది మరి రేపటి నుంచి డైరెక్ట్ స్కూల్ పోవాలి మళ్ళీ పొద్దున్నే లేవాలి డ్రెస్సెస్ అన్ని ఉతికిరా నీ స్కూల్ డ్రెస్సెస్ అన్ని ఉతికిరా నీ షూజు రేపు ఏ డ్రెస్ రా ఎల్లో కలర్ డ్రెస్సా లేకపోతే రెడ్ కలర్ డ్రెస్సా ఎల్లో కలర్ డ్రెస్ ఏ రోజు ఏ రోజు అన్నీ మర్చిపోతున్నావు నువ్వు స్కూల్ 2 రోజులు డుమ్మ కొడుతుంది వాళ్ళు అన్నీ మర్చిపోతుంది బ్యాగ్ ఎందుకు వద్దు అంటారా స్కూల్ చదువుకునేటప్పుడు బ్యాగ్ ఉండాలి స్నాక్స్ వద్దు కాకపోతే టిఫిన్ మార్నింగ్ టిఫిన్ ఒకటి లంచ్ బాక్స్ ఒకటి 2 అయితే పెట్టుకోవాలి వాటర్ బాటిల్ పెట్టుకోవాలి ఇంకా స్నాక్స్ ఒక్కటి వద్దు ఈవినింగ్ వరకు నువ్వు ఇంటికి వచ్చేస్తావు కాబట్టి స్నాక్స్ అవసరం లేదు కానీ జాగ్రత్త పోయి జాగ్రత్త రావాలి ఎండ ఎక్కువ కొడుతుంది సరేనా ఎండలో తిరగద్దు వడదెబ్బ తాకుతుంది వడదెబ్బ అంటే తెలుసా ఏంటిదిరా నీకు తెలియదా నాకు తెలియదా నీకు తెలియదా అనాలే నాకు తెలియదు అనాలి నీకు తెలియదు అనవద్దు కానీ జట్టు మాత్రం భలే సెట్ అయిందిరా నాని నీకు బొట్టు కొంచెం పెద్దగా పెట్టుకోద్దా మరి చిన్నగా అయిపోయిందిగా
జుట్టు పెద్ద అల్లింది ఇట్లా. ఇప్పుడు చిన్నగా అనిపిస్తుందా? గ్రేటర్ అను, చాలా గ్రేటర్. ఇతడు మాట్లాడుతుంటే ముచ్చట అనిపిస్తుంటుంది నిజంగా. అందుకని చెప్పేసి నాని పాప ఫాలోవర్ సపరేట్ ఉంటారు అంతే. నేను ఏమనుకున్నా ఏం కాదు కానీ. అయితే ఈరోజు సాయంత్రం 4:30 మన వీడియో వచ్చేసింది. అది ఆదాన్ టాకీస్లో సుధీర్ గారు ఇంటర్వ్యూ మనది వచ్చేసింది కాబట్టి లైక్ చేయని వాళ్ళు ఒకసారి వెళ్ళి ఆదాన్ టాకీస్లోకి వెళ్ళండి. లేదంటే మన కమ్యూనిటీ గైడ్లైన్స్లో మన కమ్యూనిటీ ట్యాబ్లో ఒక లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి మన ఫుల్ ఇంటర్వ్యూని. అయిపోయిందారా శిరీష, బట్టలన్నీ కంప్లీట్? ఆరా ఇంకా ఉన్నాయారా? అయిపో, వాటర్ అయిపోయినట్టున్నాయిగా. దాన్ని డోర్ పెట్టాలి, అట్లా వదిలేదుగా. ట్యాంక్లో నీళ్ళు వస్తలేవా అని ట్యాప్లో వస్తలేవా? ట్యాప్లో వస్తాయరా? వస్తలేదా? సరే వస్తాయిలే వస్తాయిలే.